తెలుగు పంది అంటే ఉయ్యాలు, వచ్చింది వచ్చింది ఉయ్యాలు, బాగా బలిసినండి ఉయ్యాలు, ఇంకా వీడియో అంట ఉయ్యాలు, ఆగమాగమైంది ఉయ్యాలు, 1000 స్ట్రైకులు వేసింది ఉయ్యాలు, 5 తీసిందండి ఉయ్యాలు, ఛానల్ పోయిందండి ఉయ్యాలు, తెలుగు పంది అంటే ఉయ్యాలు, బాగా బలిసినండి ఉయ్యాలు, తెలుగు పంది అంటే ఉయ్యాలు, బాగా బలిసినండి ఉయ్యాలు, పీపీ బచన బ్యాచ్ ఉయ్యాలు, ఎర్రగడ్డ పేషెంట్ రండి ఉయ్యాలు, బాగుతున్నారండి ఉయ్యాలు, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఉయ్యాలు, పెరుగు పచ్చడి అంటే ఉయ్యాలు, బాగా బలిసినండి ఉయ్యాలు, పెరుగు పచ్చడి అంటే ఉయ్యాలు, బాగా బలిసినండి ఉయ్యాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? పాట బాగా పాడానా? పొద్దు నుంచి నా ఫ్రస్ట్రేషన్ అంతా తవ్వి తవ్వి ఏదో రాశానండి అలాగా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, స్ట్రైక్స్ పడిన వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం. అంటే ఎగ్జాంపుల్, ఉట్టి టీవీ మీద, గీతు బ్లాగ్స్ మీద రెండు ఛానల్స్ పెట్టారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, డిలీట్ చేసేసారు. అసలు ఛానల్స్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటి? ఎందుకు మాట్లాడారు? ఎందుకు డిలీట్ చేశారు? ఏమన్నా అర్థమవుతుందా మీకన్నా? ఇప్పుడు ఉట్టి టీవీ అక్క మీద మాట్లాడిన ఆవిడ, ఆల్రెడీ ఆవిడకి ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కంటెంట్ చూస్తే నిజంగా నేను షాక్ అయిపోయాను. ఒక నిమిషం మైండ్ బ్లాక్ అయింది. అంతా కూడా ట్రెడిషనల్ కల్చరల్ కంటెంట్ ఉన్న ఆవిడ, పూజల గురించి, ఏ పూజ చేయాలి, ఏ పరిహారం చేయాలి, అది అలాంటి ఒక మనిషి వచ్చి ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడిందండి. ముగ్గురు మొగుళ్ళు, 10 మంది పిల్లలు, పోలీస్ స్టేషను, పెరుగు పంది కాళ్ళ మీద పడేశాడు, మొగుడు వదిలేశాడు, చిత్తగొట్టాడు, ఇవన్నీ వల్గర్ మాటలన్నీ మాట్లాడింది. మై ప్లానెట్ అని ఒక అమ్మాయి వచ్చిందండి, గీతు వాళ్ళ పేరెంట్స్ని అబ్యూస్ చేసింది, ఆ అమ్మాయిని తిట్టింది, ఆ అమ్మాయి ఫోటో కోసం మెయిల్స్ కమెంట్లోని వెతకడం అన్నీ చేసింది. అసలు ఏంటండి ఇలాంటి ఫేక్ పీపుల్ వచ్చి ఛానల్స్ పెట్టి అనవసరంగా న్యూసెన్స్ చేయడం వల్ల మాలాగా నిజంగా ఛానల్స్ పోయిన వాళ్ళని కూడా జనాలు నమ్మట్లేదు. మేము ఊరికేనే ఛానల్స్ పెట్టి స్ట్రైక్స్ పడ్డాయి, స్ట్రైక్స్ పడ్డాయి అని ఎందుకు చెప్తామండి? పని పట్ట లేదా మాకేమన్నా? మా సొంత కంటెంట్ మాకుంది, మేము ఏదో చేసుకుంటున్నాం కదా. స్ట్రైక్లు వేసింది, పోనీ తీసిందా? తీయలేదు. ఇప్పటికీ స్ట్రైక్స్ వేసి ఎగ్జాక్ట్గా 40 డేస్ అవుతుంది. ఆవిడ లబో దిబో మన గుండెలు బాలకు నేర్చిన వీడియోకి ఎగ్జాక్ట్లీ 40 డేస్ అవుతుంది. తీసిందా? పోనీ తీయలేదు. మీరు ఎందుకు ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు లేడీస్ని ఇలా అబ్యూస్ చేస్తున్నారు? ఎందుకు ఇలాగా? ఇంకొకడు వచ్చాడు, సర్కార్ రైలు బండి జర్నలిస్ట్ అంట. ఇంకొకడు వచ్చాడు, సర్కార్ రైలు బండి జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్ అంటండి. ఆయనకు ఒక పేరు పెట్టానండి నేను, బాగుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. చెంబు మొహం బాబాయ్ అని పెట్టాను, ఎందుకంటే పాపం సిబిఎస్ క్రియేషన్స్ అంకుల్కి పేరు పెట్టాడు కదా, ఉడత మొహం తాత అని. మరి అందరికీ ఈయన గారు నామకరణం చేస్తున్నప్పుడు ఈయనకు మనం నామకరణం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకనే చెంబు మొహం బాబాయ్ అని పేరు పెట్టాను. ముద్దు పేరు కూడా పెట్టానండి ఓయ్ వేరి వెంగళప్ప, ఎందుకంటే ఏం మాట్లాడతాడో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆడికే అర్థం కాదు, ఇంకా మనకేం అర్థం అవుతుందండి, అది వేరే విషయం. ఒకసారేమో పెరుగు పచ్చని తిడతాడు, ఒకసారేమో పొగుడతాడు. ఎందుకు తిడతాడు ఆడికే అర్థం కాదు, ఎందుకు పొగుడతాడు వాడికే అర్థం కాదు. రాకేష్ మాస్టర్ని తిడతాడు, రాకేష్ మాస్టర్ని పొగుడతాడు, ఎందుకు తిడతాడు ఆడికే అర్థం కాదు, ఎందుకు పొగుడతాడో ఆడికే అర్థం కాదు. ఆడొక పిచ్చి సన్నాసి, వాడు స్టార్ట్ చేశాడు. ఆ చెంబు మొహం బాబాయ్ ఎవడైతే ఉన్నాడో, నిక్ నేమ్ అండి వెరివెంగళప్ప, వెరివెంగళప్ప ఎవరైతే ఉన్నారో వాడు స్టార్ట్ చేయడం మూలాన ఈవిడ ఉట్టి టీవీ ఛానల్ మీద పడిపోయింది. ఈవిడ ఈవిడికి ఏవో కమెంట్స్ వచ్చాయంట. కమెంట్స్ వచ్చినప్పుడు ఆవిడ అంత ట్రెడిషనల్గా, అంత కల్చరల్గా పూజలు చేస్తూ వీడియోస్ చేస్తున్న ఆవిడ చేయవలసిన పని ఏంటి? ఉట్టి టీవీ ఛానల్లోకి వెళ్ళి కమెంట్ పెట్టాలి, మీ పేరు మీద నాకు కమెంట్స్ వస్తున్నాయండి, ఇది మీరేనా కాదా అని ఒక 2-3 సార్లు కమెంట్ పెట్టాలి. ఒకవేళ ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఆవిడ వీడియో చేసి పెట్టచ్చు. ఆవిడకి ఆవిడ ఎలా అనేసుకున్నారు, ఉట్టి టీవీ ఆవిడ ఈవిడికి ఫేక్ ఈమెయిల్ ఐడీస్ పెట్టి కమెంట్ చేస్తున్నారు అని. పైగా ఆ ఈమెయిల్ ఐడి చూసారా, నేను నా పైత్యం అని ఉంది. అంత అవసరం ఎవరికి ఫ్రెండ్స్ వెళ్ళి మరీ కమెంట్ చేయాల్సిన అంత అవసరం? గీతు బ్లాగ్స్ మీద ఒక అమ్మాయి ఛానల్ పెట్టింది, మై ప్లానెట్ అనే ఛానల్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళని అందరినీ అబ్యూస్ చేసింది. తర్వాత లాస్ట్ వీడియో రాత్రి 1 గంటన్నరకి నేను డిప్రెస్ అయిపోయాను ఫ్రెండ్స్, పడుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటూ వీడియో పెట్టింది. అసలు
చచ్చిపోతున్నారు. ఇక్కడ స్ట్రైక్ లేసన్ పెరుగు పంది ఆంటీ ఫ్యామిలీ మాత్రం ఇంకా 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 బలిసిపోతుంది. పంది నుంచి పోలార్ బేర్ కి ప్రమోషన్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంతకు ముందు పందిలా ఉండేది, ఇప్పుడు స్ట్రైక్ లేసాక పోలార్ బేర్ అయిపోయింది. ఆ పెద్దదేమో పందిలా ఉంది, చిన్నదేమో అదొక టైప్ ఆఫ్ ఆఫ్రికా తొండలాగా ఉంది. ఇలా మేము జెన్యున్ గా స్ట్రైక్లు పడి ఛానల్స్ పోయిన వాళ్ళము ఫైట్ చేస్తుంటే మీరు మధ్యలో మా మీద ట్రోల్స్ చేయడం ఎందుకండి? అది కూడా పెళ్లి కాని అమ్మాయి మీద ఫొటోస్ కోసం అని కమెంట్లు పెట్టి. ఇప్పుడు నీ ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కుక్క గిక్క చీతు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతున్నారు? మాకు ఏమైనా పని పాట లేక మేము ఇలా ఫైట్ చేస్తున్నామా? ఎన్ని రోజులని ఇలా ఫైట్ చేస్తాము? మీరు ఇలా మమ్మల్ని రెచ్చగొడితే మేము ఇంకా ఇలా ఫైట్ చేస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్ ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీలాంటి వ్యూవర్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే మేము మా ఛానల్స్ని వెనక్కి తెచ్చుకోగలం. ఒకవేళ ఆవిడ స్ట్రైక్స్ తీయకపోయినా సరే 3 మంత్స్ తర్వాత మళ్ళీ మా ఛానల్ మాకు వచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ మేము దేనికోసం ఫైట్ చేస్తున్నాం? జస్టిస్ కోసం. అసలు ఏం కంటెంట్ ఉందని ఆవిడకి 3.5 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూసే వాళ్ళందరూ వెరీ పాపులర్. ఏదేదో పెడుతుంది, బర్రె తిన్నట్టు తింటుంది ఆ తిండి కూడా. బర్రె ఇంకా దేనితోనూ పోల్చకూడదు, బర్రెతోనే పోల్చాలి ఆ తిండిని. పంది తిన్నట్టు తింటుంది. ఆ వీడియోస్కి 3.5 లక్షల వ్యూవర్స్ పోను ఉంటే ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ స్ట్రైక్ వేసింది, తీయాలి కదా. తీయకపోగా చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రూఫ్ కూడా పెడుతున్నాను. నా ఇమెయిల్, నా ఛానల్ టర్మినేట్ అయిందా, నా ఇమెయిల్కి వచ్చిన మెయిల్, నేను ఎవరో కామెంట్ పెట్టాను 4 స్ట్రైక్లు అనేసి. 3 స్ట్రైక్లు వేస్తే ఛానల్ అనేది డిసేబుల్ చేస్తారండి. స్ట్రైక్స్ తీసిన వెంటనే మనం ఛానల్ వెనక్కి తెచ్చేసుకోవచ్చు. కానీ నా ఛానల్ టర్మినేట్ అయింది, ఎందుకంటే అది 5 స్ట్రైక్స్ వేస్తారు. 5 వీడియోస్ మీద కంటిన్యూస్గా స్ట్రైక్స్ వేస్తారు, అందుకని ఛానల్ కంప్లీట్గా టర్మినేట్ అయిపోయింది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను చూడండి. స్ట్రైక్ ఆల్రెడీ వేసిందని ఇంత ట్రోలింగ్ చేస్తున్నా సరే మళ్ళీ ఆవిడ కొత్త ఛానల్ మీద స్ట్రైక్ లేస్తుంది. అందుకని ఛానల్స్ అన్ని పుట్టుకొస్తున్నాయి ట్రోల్ చేయడానికి. కాదు ఊరికే పని పాట లేక ఎవరు రావట్లేదు. మేమేదో మా బాధని చెప్పుకోవడానికి ఛానల్స్ పెట్టి లబోది బొమ్మలు గుడిలు బాదుకుంటుంటే వేరే వాళ్ళు ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. చెమ్మబొమ్మ బాబాయి, ఇంకొక ఆవిడ వచ్చింది, అలాంటి వాళ్ళని నమ్ముతారండి ప్రజలు. నిజంగా ఆవిడ కంటెంట్ అన్ని దేవుళ్ళు 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 ఉంది. ఆవిడ నోరైతే మూసినదే, మూసినదే బెటర్. ఇంకా అంత గబ్బు గబ్బు మాటలు మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఈ రోజు నిన్న రాత్రేమో వీడియో పెట్టింది, ఓ ఏడ్చుకుంటూ కన్నీలు కార్చేసుకుంటూ, ఒక లేడీని మీరు ఇలా టెలికాస్ట్ చేస్తారా, నా గొంతు తీస్తారా, అంత భయం ఉన్నదాన్ని ఎందుకమ్మా అలా తిట్టావు, మొగుడిని పిల్లల్ని ఎందుకు తిట్టావు, అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు తిట్టాలండి, మూసినదే నీ నోరైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళే పతివ్రత వేషాలు వేస్తారు. ఒకళ్ళేమో దేవుళ్ళు దేవుళ్ళు, ఇంకొకళ్ళేమో నేను భారత స్త్రీని భారత నారిని అని చెప్పుకుంటూ వెనకాల వేసేవన్నీ బూకు వేషాలు. చూసారా? ఒకసారి ఈవిడ పెట్టిన వీడియో కనుక మీరు విని ఉంటే కింద కమెంట్లో చెప్పండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఏమన్నా పద్ధతిగా మాట్లాడిందా? అలాంటి ఆవిడ దేవుళ్ళ గురించి, పూజల గురించి, వాటి గురించి, వీటి గురించి వీడియోలు చేస్తుంది. ఆవిడకి కూడా వ్యూస్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి వీడియోకి మినిమం 1000 to 3000 వ్యూస్ వరకు ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్. మాలాగా ఛానల్స్ పోయిన వాళ్ళని కొంచెమైనా ఎంకరేజ్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ప్రూఫ్స్తో సహా పెట్టాను, మార్నింగ్ నిన్న కూడా కమెంట్స్ చేశారు వీడియో ఎలా ఛానల్ ఎలా పోయింది అనేసి, అందుకే ప్రూఫ్స్ పెట్టాను. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఉక్కి టీవీ ఛానల్ సిస్టర్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాలాంటి చిన్న ఛానల్స్ పోయినందుకు సపోర్ట్ చేయడానికి ఉట్టి టీవీ యొక్క సపోర్ట్ ఫైట్ చేస్తున్నారు. ఇంకా పెరుగు పచ్చడి అని ఒక ఛానల్ ఉంది, ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారు ఛానల్స్ పోయిన వాళ్ళ గురించి. మేమందరం కూడా ఎప్పుడు ఒక్క అబ్యూజివ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదండి ఎవరి మీద. మా ప్రయత్నం మీద మేము చేస్తున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము.